వ్యవసాయ బోరు బావుల్లో నీరున్నా విద్యుత్ సరఫరా అంతరాయం సరైన నీరు అందక నారుమడ్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాలతో పాటు జయదేవ్పూర్లో గత 10 రోజులుగా వ్యవసాయ బావులకు సరైన విద్యుత్ సరఫరా అందక నారుమడ్లు ఎండిపోయే దశకు చేరుకోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ సరఫరా ఇవ్వటం లేదని విద్యుత్ శాఖ అధికార దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోవటం లేదని ఆరోపించారు రైతులు. అధికారులను ఫోన్ ద్వారా వివరణ అడగగా సబ్స్టేషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులో ఉందని వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా అందిస్తామని తెలిపారు. ఇప్పటికైనా రైతుల సమస్యలను పట్టించుకుని త్వరితగతిన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసి వ్యవసాయానికి సరిపడ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు రైతులు. జయదేవ్పూర్ మండలంలోని రైతులకు కరెంటు సరఫరా లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి రైతుకు 24 గంటల వ్యవసాయ రంగానికి ఇస్తా అని చెప్తూ జయదేవ్పూర్ మండలంలో అందరూ నార్లు పోసుకొని 25 రోజులకు నాటు వేసే దశలో ఉన్నది. జయదేవ్పూర్ మండలంలో సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం జరిగిందో ఏం జరిగిందో తెలియకుండా సరైన సరఫరా లేకుండా రైతులు అనేక ఇబ్బందులు పాల్పడుతున్నారు. ఈ ట్రాక్టర్ కూలీలు దున్నడానికి అలాంటి ఖర్చులు ఇబ్బందికరంగా జరుగుతున్నవి. ఉన్న పొలము దున్నింది కూడా ఆరిపోయే స్థితిలో ఉన్నది. నారుమడ్లు ఇంత వర్షాకాలం జరుగుతున్నా కానీ నీరు ఉన్నా కానీ పవర్ సప్లై సరిగా లేకుండా ఇబ్బంది పాలవుతున్నారు. దాని గురించి స్పందించి సబ్స్టేషన్ నుంచి ఏఈ గారు కానీ ఏదైనా స్పందించి దాని గురించి రైతులకు సరైన సమయం ఎలాంటిది ఇస్తున్నారో ఇబ్బంది లేకుండా దానికి రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా దానికి ఒక లెక్క ప్రకారం టైమా లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చిందా సరైన ఇంటిమేషన్ ఇవ్వాలని ఇక్కడ రైతులు కోరు